వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రివ్యూ ఒకసారి చూడండి అడవికి దగ్గరగా ఉండే రామవరం అనే గ్రామంలో రాజయ్య తనకున్న ఒక ఆవుతో ఆనందంగా ఉండేవాడు ఒకరోజు రాజయ్య ఒక శబ్దం వినబడింది ఆ శబ్దం అని చూస్తే తన ఆవు అయితే ఆకలితో అరుస్తుంది ఆవు తినడానికి అయితే గడ్డి లేదు చాలా బాధపడ్డాడు ఆవు తినడానికి గడ్డి కోసం అడవిలోకి బయలుదేరాడు అడవిలోకి వెళ్ళి అడవిలో గడ్డి కోసి ఆవు తినడానికి గడ్డి తెచ్చాడు తినడం చూసి చాలా సంతోషించాడు మీరు ఇప్పటి వరకు చూసిన కార్టూన్ వీడియో నేను మొబైల్లో వీడియో ఏ అయితే చేశాను మీరు సింపుల్గా ఎలాంటి కార్టూన్ వీడియోస్ అయితే చేయొచ్చు ఫోర్ స్టెప్స్లో ఎలాంటి వీడియోస్ అయితే ఎలా చేయాలో డీటెయిల్గా చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి స్టెప్ నెంబర్ వన్ స్టోరీ కార్టూన్ వీడియో చేయాలంటే ఒక మంచి స్టోరీ కావాలి ఛార్జిబిలిటీ జిమ్ ఇలాంటి ఏఐ చూస్త మనం స్టోరీస్ అయితే తయారు చేయొచ్చు మీకు రైటింగ్ స్కిల్స్ ఉంటే మీరే సొంతంగా రాసుకోవచ్చు స్టెప్ నెంబర్ టూ వీడియో జనరేషన్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్లో విఐడియు వీడు అని అయితే సెర్చ్ చేయాలి వీడు అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది ఆ వెబ్సైట్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి క్లిక్ చేయగానే వెబ్సైట్ అయితే కొంచెం సేపు అయితే లోడ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉన్నప్పుడు కింద ట్రై వీడియో అని చెప్పేది ఒక మనకైతే అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అది చేసుకోవచ్చు లాగిన్ చేసాక ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే ఉంటుంది వీడియో వన్ పాయింట్ ఫైవ్ మోడల్ లాంచ్ అని చెప్పి డీటెయిల్స్ కావాలంటే చదువుకోవచ్చు మనకైతే అక్కడ టెక్స్ట్ వీడియో అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా ఆ టెక్స్ట్ వీడియో మీద మనమైతే క్లిక్ అయితే చేయాలి క్లిక్ అయితే చేసిన తర్వాత మనకైతే అక్కడైతే ఒక బాక్స్ అయితే ఇచ్చారు కదా బాక్స్ ఏదో సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవాలి డ్యూరేషన్ ఫోర్ సెకండ్స్ మూమెంట్స్కి రాటో ఆస్పెక్టేషో సిక్స్టీ థిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి స్టైల్ ఏంటంటే జనరల్ కాకుండా యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ సెట్టింగ్స్ అన్నీ జాగ్రత్తగా చేసిన తర్వాత మన స్టోరీ తగ్గట్టు అయితే ప్రామ్స్ అయితే ఇవ్వాలన్నమాట అయితే ఇచ్చిన తర్వాత త్రీ డి కార్టూన్ త్రీ డి యానిమేటెడ్ అని అయితే ఇస్తే మనకైతే రిజల్ట్స్ అయితే కొంచెం బాగా వస్తాయి ప్రామిట్ ఇచ్చిన తర్వాత

మనమైతే వీడియో ద్వారా జనరేట్ అయితే చేసుకోవచ్చు మనకైతే ఇలాగ వీడియోస్ అయితే జనరేట్ అయితే అవుతాయి ఒకసారి ప్లే చేసి చూసుకోవచ్చు వీడియో బాగా రాకపోతే ఇంకా రీజనరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ప్రతి వీడియోకి ఫోర్ క్రెడిట్స్ అయితే పోతాయి అన్నమాట ఓకే మీరైతే ప్రామ్స్ అయితే చార్జ్ పెట్టి లేదా మీకు కనుక ప్రామ్స్ గురించి ఐడియా ఉంటే మీరే సొంతంగా ప్రామ్స్ అయితే ఇచ్చుకోవచ్చు కావాలంటే ఏదైనా డౌట్స్ అయితే ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నెంబర్ త్రీ వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ కోసం ఏం చేయాలంటే మా మొబైల్ ఫోన్లో ఏదైనా నోట్స్ యాప్లో స్టోరీ అయితే సేవ్ చేసుకోండి నేనైతే కీపోర్డ్స్ యాప్లో నా స్టోరీ అయితే సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకుని మా మొబైల్ ఫోన్లో వాయిస్ రికార్డర్ అయితే ఓపెన్ చేసుకోండి వాయిస్ రికార్డర్ అయితే ఓపెన్ చేసుకుని నోట్స్ యాప్ అయితే స్ప్లిట్ స్క్రీన్ లేదా ఫ్లోటింగ్ విండో కింద అయితే పెట్టుకొని రికార్డర్లోకి వచ్చి ఆ స్క్రిప్ట్ అయితే చూసుకుంటా మీరు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటే మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది స్టెప్ నెంబర్ ఫోర్ ఎడిటింగ్ మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టా యాప్ అయితే ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ప్లస్ ఐకా మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంది సెలెక్ట్ చేసుకుని జ్యురేషన్లోకి అయితే వెళ్ళి మీ వాయిస్ అవర్ ఎంతసేపు అయితే వచ్చిందో అంతసేపు అయితే జ్యురేషన్ అయితే చేసుకొని మీరు వాయిస్ రికార్డ్ చేసుకున్న స్టోరీ ఆ వాయిస్ అవర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకుని కొన్ని ఎంటీ పార్ట్స్ అయితే ఉంటాయి కదా వాయిస్ అవర్ స్టార్టింగ్ వాయిస్ అవర్ ఎండింగ్ ఆ ఎంటీ పార్ట్స్ అయితే మీరు రిమూవ్ అయితే చేసుకోండి చాలా జాగ్రత్తగా స్టోరీకి అయితే గ్యాప్స్ అయితే లేకుండా ఒకసారి ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ బ్లాక్ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉండించుకునే అవసరం లేని పాటైతే డిలీట్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు వాయిస్ ఓవర్ ప్రతి లైన్ ఇంట ప్రతి సెకండ్కి స్ప్లిట్ చేసి రీప్లేస్ ఆప్షన్ ద్వారా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ తగ్గట్టు క్లిప్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి చాలా సింపుల్ అనమాట వాయిస్ ఓవర్ లైన్ వినడం స్ప్లిట్ చేయడం రీప్లేస్ ఆప్షన్ ద్వారా మీరైతే అయితే వీడియోని అయితే రీప్లేస్ చేయడం ఇలా అయితే మీకు ప్రతి లైన్ తగ్గట్టు స్టోరీ బాగా వస్తుంది అనమాట మనకి ఇలాగ స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయాక పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ ఫార్మాట్ అన్ని సెలెక్ట్ చేసుకుని మే క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది వీడియో చాలా ఫాస్ట్గా రెండర్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు కనుక మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోలు చూడండి